కంటిన్యూస్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ డిజైన్ మార్పు వెనుక ముడుపుల కోణం ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తుందంటున్నారు వంశీచందర్రెడ్డితో మా ప్రతినిధి జగతి ఫేస్ టు ఫేస్. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ లో ఆంధ్ర కాంట్రాక్టర్లకి తెలంగాణ ప్రభుత్వం కొమ్ము కాస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి ఆరోపిస్తున్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి మనతో పడినారు. సార్, చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని చాటుకునేందుకే టీఆర్ఎస్ ఏ పని చేసినా కూడా కాంగ్రెస్ నాయకులు మొత్తం విమర్శలు చేస్తున్నారని అధికారంలో ఉన్న నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అధికారంలో ఉన్న నాయకులు తెలంగాణ ప్రజలని వంచిస్తూ తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ ఏమాత్రం కూడా కాపాడకుండా ఆంధ్ర కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై డిజైన్లు మారుస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటూ వ్యవహారం చేయడం జరిగింది. దానికి నిదర్శనమే ఇందాక నేను చెప్పినటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి మొదటి పంప్ హౌస్ డిజైన్ మార్పు. డిజైన్ మార్చకూడదని అనేక ప్రభుత్వమే ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీలు, స్టీరింగ్ కమిటీలు, జాయింట్ కమిటీలు చెప్పినప్పటికీ నిష్ణాతులు, ఇరిగేషన్ విభాగంలో ఉన్నటువంటి నిష్ణాతులు, రాష్ట్రంలో ఉన్నటువంటి నిష్ణాతులు అందరూ కూడా చెప్పినప్పటికీ మాకు అవేమీ పట్టలేదు. డిజైన్ మార్పు వల్ల కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి పంప్ హౌస్ మొత్తానికి డీఫంక్ట్ అవుతుందని నిపుణులు చెప్పినప్పటికీ మాకు ప్రజలేమైనా పర్లేదు, రైతాంగం ఏమైనా పర్వాలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా పర్వాలేదు, మాకు కాంట్రాక్టర్ల మేలే మాకు ఇంపార్టెంట్, కాంట్రాక్టర్లు ఏది చెప్తే అది చేస్తామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతుంది. ఇంకోటి, టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందంటారు? స్పష్టంగా చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మొదటి పంప్ హౌస్ డిజైన్ మార్పుకి క్యాబినెట్ ఆమోదించడమే దానికి నిదర్శనం, గొప్ప ఉదాహరణ. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ లో ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ల వైఖరి కూడా ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ రంగారెడ్డి పాలమూరు ప్రజలకు అసలు ఉద్యమం ఎలా ఉండబోతుంది? దీని పట్ల కాంగ్రెస్, ఏదైతే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతానికి కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండబోతుంది? ఒక పాలమూరు అంటే కల్వకుర్తి ఎమ్మెల్యేగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చైతన్యవంతులవుతున్నారు. ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది వారి ఫలాభాల కోసమే కానీ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కాదు అనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఖచ్చితంగా తొందరలోనే ప్రభుత్వం గనక వారి వ్యవహార శైలిని మార్చుకోకపోతే ఒక పెద్ద ప్రజాయుద్ధం మొదలయ్యే పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆ చూసారు కదా, ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఆంధ్ర కాంట్రాక్టర్లకి తెలంగాణ ప్రభుత్వం కొమ్ము కాస్తుంది, తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అధికార దుర్వినియోగం చేస్తుందని ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే కొన్ని కోట్ల కుంభకోణం కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ సంబంధించి వ్యవహార శైలి కనుక మార్చకపోతే ఖచ్చితంగా కూడా పెద్ద యుద్ధమే చేస్తామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. అలాగే తెలంగాణ ప్రజలు, ఏదైతే కల్వకుర్తి పాలమూరి రంగారెడ్డి ప్రజలు అందరూ కూడా బాగుండాలి కాబట్టి ఆ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉండాలి కాబట్టి అన్యాయం జరగకూడదంటే ఈ ఏదైతే ఇరిగేషన్ ఉందో అది మొత్తం కూడా అటువే దారి మళ్లించాలని చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఇదే తంతలో కొనసాగితే టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏదైతే ఇలాగే కొనసాగుతాయి, ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు కానీ అలాగే ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి యుద్ధం కూడా అలాగే ఇంత ఉద్యమం కూడా ఉద్యమానికి సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో జగతి, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.